ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన తాజా సర్జికల్ స్ట్రైక్లో హీరో ఎవరో తెలుసా? మిరాజ్ 2000. అవును, ఇప్పుడు అంతటా దీని గురించే చర్చ. ఎక్కడ చూసినా ఈ ఫైటర్ ఫ్లైట్ గురించే మాట్లాడుకుంటున్నారు. యుద్ధ రంగంలో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డం దీనికి ఇదే మొదలు కాదు. కార్గిల్ యుద్ధంలోనూ మిరాజ్ దే మెయిన్ రోల్. ఫ్రెంచ్ టెక్నాలజీతో ఈ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఇందులో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ లైటింగ్ తో శత్రువుల్ని ఆటోమేటిక్ గా గుర్తించగలిగే సామర్థ్యం దీనిది. చిమ్మ చీకటిలో కూడా లక్ష్యాలను ఛేదించి ధ్వంసం చేయడంతో పాటు ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబుల్ని వేయగలదు. అంతేకాదు, ఇది గంటకు 2795 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి శత్రువులు తేరుకునే లోపే బాంబుల వర్షం కురిపిస్తుంది. కేవలం నిమిషం వ్యవధిలో 1200 నుంచి 1800 రౌండ్ల ఫిరంగుల్ని పేల్చగలదు. అందుకే మన ఎయిర్ ఫోర్స్ కేవలం 20 నిమిషాల్లో పని ముగించి వెనక్కి రాగలిగారు. తాజా దాడిలో మొత్తం 12 మిరాజ్లు పాల్గొన్నారు.